కర్నూలు జిల్లా పత్తికొండలో నిన్న ఉదయం భర్త చనిపోవడంతో భార్య దిక్కుతోచన స్థితిలో భర్తను ఇంట్లోనే దహనం చేసిన సంఘటన చోటు చేసుకుంది దీనిపై అసలు ఏం జరిగింది అన్న విషయాలు వాళ్ళ పెద్ద కుమారుడు దినేష్ ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న ఉదయం ఏం జరిగింది నా పేరు దినేష్ అండి ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే మా ఫాదర్కి రెండు వేల పదహైదు పదహారు నుంచే మెల్త్ కండిషన్ అనేది ప్రాబ్లంగా ఉండింది ఈ కండిషన్ అనేసి డాక్టర్స్కి అందరికీ చూపించాము చూపిస్తే ఏమన్నారంటే వీటికి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కండిషన్ తప్ప ఇట్లే స్టేబుల్గా కూడా ఉండదు సో ఎంతో ఉన్నంత వరకు సపోర్టివ్గా కేర్ తీసుకోవాలనేసి అన్నారు సో అందుకనేసి అని తను కూడా బెడ్ రెస్ట్మెంట్ ఉండేవాడు ఇప్పుడు నాన్న తనకు సర్వీస్ చేస్తూనే ఉండేది ఈ సర్వీస్ చేస్తూ చేస్తూ తను బెటర్ అవ్వకపోవడం వల్ల డిప్రెషన్లో ఉందని మాకు అర్థమయ్యి రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ కూడా సైకి దగ్గర ఇప్పించాము దాని తర్వాత టాబ్లెట్స్ కూడా వాడాము ఈ నిన్న నాకు కాల్ చేసిన టైంకి నాన్న అట్లా ఎక్స్పైర్ అయిన తర్వాత తను తట్టుకోలేక ఇలా చేసి ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే తన మానసిక పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మీ డాడీ హెల్త్ బాగాలేక ఎన్ని సమస్యలు అయిందంటే మీరు కూడా ఒక ప్రముఖ హాస్పిటల్లో వైద్యంగా పనిచేస్తున్నారంట అంటే అసలు ఏం వ్యాధితో బాధపడుతున్నారు నాన్నకుండేది పార్కిన్సన్స్ ప్లస్ అండి ఇది డీజనరేటివ్ న్యూరో కండిషన్ ఇది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది దీనికంటూ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు జస్ట్ జస్ట్నెస్ సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తారు తర్వాత సపోర్టివ్ కేర్ ఇవ్వాలి అంతే అంటే నాన్న హెల్త్ బాగా ఉండాలని చెప్పేసి అమ్మ మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్న గుళ్ళు కూడా వాస్తవమా గుళ్ళకే కాకుండా అన్ని హాస్పిటల్స్ కూడా తిరిగే వాళ్ళం బెంగళూరుకి హైదరాబాద్కి అన్ని విధాలుగా అన్ని ట్రై చేసినాము అందరి దగ్గర చెప్పడము ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలా సపోర్టివ్ కేర్ ఇవ్వాలా ఎక్కువ బెడ్ రెస్ట్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పారు దాని ప్రకారంగానే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే మేము అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ చేయించడం కానీ సపోర్టివ్ కేర్ ఇవ్వడం కానీ అన్నీ చేసుకునేవాళ్ళం అంటే చాలా రోజులతో పాటు డాడీ మమ్మీ అంతా కూడా మీతో పాటే కలిసి ఉండే వాళ్ళంట కర్నూలు అంటే ఇటీవల కాలంలో పత్తి వచ్చారంట ఎందుకు అంటే వాళ్ళు కొద్దిగోలు అక్కడ ఉంటాము తర్వాత వస్తాము అనేసి అన్నారు అంతే ఇంకేమికు ఏం చెప్పలేదు ఇంకా దానికి కూడా మేము చెప్పాము సరే వెళ్ళేసి రండి అని చెప్పాము అంతే అంటే నిన్న ఉదయం కూడా అంటే మొత్తం కూడా అంటే ఉదయం స్నానం చేపించి కూర్చునే సమయంలో ప్రాణం పోయిందని చెప్పేసి అమ్మ కొద్దిగా సమాచారం వచ్చింది తర్వాత చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉండడం వల్లే ఇలా చేసింది అంటారు నాకు తెలిసి అంతే ఉంటుందండి ఇంకా మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తాం మా తమ్ముడు కెనడాలో ఉంటారు వాళ్ళకి ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే కాల్ చేశాము వాళ్ళు వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకొని కూడా స్టార్ట్ అయినారు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే వన్ డే పడుతుంది ఈరోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు మీ దగ్గర మమ్మీ డాడీ వాళ్ళు ఉండేవారు అంటే గతంలో కూడా మమ్మీ ఇట్లా ఎప్పుడైనా డిప్రెషన్కి లోన్ అయిందా అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదండి డిప్రెషన్లో అనేసి అని చూసినా మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఉంటారు డిప్రెషన్లో అనేసి దాన్ని బట్టి ముందు జాగ్రత్తగా మేము చేపించినామని ఇట్లా డాడీ డా చనిపోయినారు ఇంట్లో ఇట్లా అంటి అంటే మొత్తం కూడా ఇట్లా మంటలు వస్తున్నాయని చెప్పేసి ఎవరు చెప్పారు ముందుగా మీకు అమ్మనే కాల్ చేశారు ఇట్లా అయిపోయింది అంత క్రిమేష్ అన్నారు నాకు అది ఎంతవరకు తెలియలేదు వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాక మేము అక్కడ స్టార్ట్ అయిపోయినాము ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మేము వచ్చాక ఒక వన్ అవర్ లేట్ అయింది అంటే బయట కొన్ని బయట పరిస్థితి అంటే నిన్న వచ్చిన మీడియా సమా కథనాలలో అంటే మీరు సరిగా చూసుకోలేరు అని చెప్పేసి అందుకే ఇలా జరిగిందని చెప్పేసి కొన్ని అంటున్నారు అంటే ఇది వాస్తవమా కాదు అదైతే వాస్తవం అండి చూపించినా మాకు తెలుస్తుంది ఎలా చూపించాము ఏంటి ఎంత తిరిగాము అనేసి అని మేమైతే అని చూపించామని హాస్పిటల్లో చూపించాము దీని కండిషన్ ఇట్లా అనేసి అని అన్నీ తెలిసింది ఇంకా తర్వాత మేము కూడా సపోర్టివ్ కేర్ ఇవ్వడం మాత్రమే చేయగలిగాము అంతే ఇంకా మీ మధ్య డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయన్నది అట్లాంటివేం లేవు ఏం లేదండి నేను వెల్ సెటిల్డే మా తమ్ముడు వెల్ సెటిల్డే ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు సో ఇట్లాంటి వచ్చే ఛాన్సెస్ లేదు అసలు కొన్ని నిన్న వచ్చిన వాస్తవాలన్నీ వాస్తవాలు కాదు కేవలం అవాస్తవాలు మాత్రమే తాను కానీ తన తమ్ముడు కానీ వెలిసెటెడ్ అయ్యాము కేవలం కొన్ని సంవత్సరాల నుంచి తండ్రి ఆరోగ్యం బాగాలేదు అయితే సపర చర్యలు కూడా తన భర్తకు తన తల్లి చేస్తూ వస్తూ ఉంది అయితే నిన్న ఉదయం కూడా సేవలు చేసిన అనంతరం ప్రాణం పోవడంతో ముందుగానే ఆమె డిప్రెషన్లో ఉంది గతంలో కూడా రెండుసార్లు వైద్యం దగ్గర ఆమెకు వైద్యం సంబంధించి డిప్రెషన్ గురించి వైద్యం కూడా అందించాము అయితే మా దగ్గరే ఎప్పుడు కర్నూల్లో ఉండేవాళ్ళు అయితే మేము సొంత ఊర్లో కొద్ది రోజులు ఉంటామని ఇక్కడికి వచ్చినారు ఈ నేపథ్యంలోనే తండ్రి మృతి చెందడంతో డిప్రెషన్లో ఆమె ఏమి చేయాలో దిక్కు స్థితిలోనే ఇలా ఇంట్లోనే దహన చేసిందని చెప్పేసి అది కూడా తన తల్లే తనకు స్వయంగా తెలపడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పేసి కుమార్ పెద్ద కుమారుడు దినేష్ తెలుస్తున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్తో రామాన్యులు సుమన్ టీవీ పత్తికొండ నుంచి